నేడు మనం గుణదల లూర్దుమాత పుణ్యక్షేత్ర శతాబ్ది వేడుకను ప్రారంభిస్తున్నాం. లూర్దుమాత భక్తిని మన మధ్యకు తీసుకొని వచ్చి దాన్ని ప్రాచుర్యం చేసింది ఇందాక ఫాదర్ గారు చెప్పినట్లు ఫాదర్ పౌలో అర్లాటి పీమే మహాభక్తి పరుడు. ప్రతిరోజు గంటల తరబడి దివ్య సప్రసాద ఆరాధన చేస్తూ ఉండేవారట. సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్లో ఉన్నప్పుడు దివ్య సప్రసాద ఆరాధన చేస్తున్నప్పుడు ఒక్కోసారి మన ఈ వేడి వాతావరణం వలన చెమట పట్టి ఆ స్వేద బిందువులన్నీ ఒక మడుగుగా అవుతూ ఉండేవట. ఆ ఆలయాన్ని శుభ్రం చేసే ఆడపిల్లల్లో మా అమ్మ సాక్షాత్తు దీనికి సాక్ష్యం. ఆధ్యాత్మిక విషయాలను ఆచరించి ఆచరింపజేయాలి చెప్పడం కాదు. ఆధ్యాత్మిక విషయం కావాలంటే ఇతరులకు చెప్పాలంటే ఆచరించి ఆచరింపజేయాలి. అది చేసి మన అర్లాటి ఫాదర్ గారు చేసింది. అది తాను ఆచరించి మనల్ని ఆచరింపజేశారు. ఫాదర్ అర్లాటి గురువులు ఈ విధంగా మనకు మరియమాత భక్తిని నేర్పారు. ఆనాటి చిన్న ప్రయత్నం ఈనాడు కొండలై అందరికీ శుభదాయకం ఆశీర్వాదకరంగా మారింది. గుణదల లూర్దుమాత మన మేత్రాసనంలో, అలాగే ఇక్కడ నుండి విభజింపబడిన ఏలూరు మేత్రాసనానికి తల్లిగా విశ్వాసాన్ని పంచిపెట్టి నూతనీకరింపజేసింది. ఈ ఉదయం ఇక్కడ సమావేశమైన మనం కృతజ్ఞతాభావంతో, అందరం కృతజ్ఞతాభావంతో ప్రభునికి, మరియమాతకు, గుణదల లూర్దుమాతకు మన వందనాల్ని తెలియజేద్దాం. 100 సంవత్సరాలు మనందరికీ దేవుని వరాలను అందించి మన కొరకు విన్నపాలు చేసిన మరియమాతకు మన స్తోత్రగీతం పాడుదాం. ఇక్కడ సమావేశమైన మీ అందరి సమక్షంలో విజయవాడ పీఠాధిపతిగా గుణదల లూర్దుమాత శతాబ్ది వేడుకను నేను అధికారపూర్వకంగా ప్రారంభిస్తున్నాను. జీవితయానములు మాతో గణిలోమా జననీ మరియా చల్లని మాతవమ్మా జీవితయానములు మాతో గణిలోమా జననీ